వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సెటిలర్లు అంటే కేవలం కమ్మవారు మాత్రమేనా? కమ్మవారంతా టీడీపీతోనే ఉన్నారా? వారంతా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారా? ఎందుకని ప్రస్తుతం రాజకీయం అంతా కమ్మ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఎందుకని రెగ్యులర్గా ప్రతి ఇష్యూ కమ్మ అనే దాని చుట్టే తిరుగుతోంది? వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, లేకుంటే వాళ్ళంతా సెటిలర్లు ఒక ఏకమవుతున్నారు అనే దాంట్లో అంటే ఎవరో కొంతమంది ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని డెవలప్మెంట్ ఎనీథింగ్ బిజినెస్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళే తప్ప రాజకీయాని కోసం తాపత్రయపడ్డ వాళ్ళు ఎవరు నాకు పెద్దగా తెలియదు, లేరు కూడా. తిరిగి ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడి నుంచి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం వచ్చారు, బట్ ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన మొత్తం బీసీలు గీసీలను తీసుకొచ్చారు తప్ప కమ్మ కమ్యూనిటీని డెవలప్ చేయాలనుకోవడం. అయితే కొంతమంది నాయకులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కొంతమంది కమ్మ రంగు పులుముకుని, లేకపోతే దాన్ని ఒంటికి పులుముకుని వీళ్ళు అందరికీ ఇబ్బంది తీసుకొస్తున్నారు. ఈరోజు కమ్మవాళ్ళు ఇటువంటి లేదు, వాళ్ళు ఇది చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సోవాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా అటు కర్ణాటక వెళ్ళారు, ఇటు నిజామాబాద్ వెళ్ళారు. ఇప్పుడు వందలేళ్ల కింద సంగతి ఇది, అంతా ఇప్పుడు కొత్తగా కాదు. ఈవెన్ బెజవాడ అటు కృష్ణా జిల్లాకి వెళ్ళింది కూడా ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళే. సో వాటర్తో పాటు వ్యవసాయం అని కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ అని కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ అని కానీ ఇది రకరకాలుగా డెవలప్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం అంటారు, కమ్మవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? కమ్మవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యి ఉంటే, అంటే మేము తెలంగాణ రాజకీయాల్లో అంత గొప్పవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు టికెట్లు రాలేదు? సో వీళ్ళ చేతుల్లో ఉండే ఉంటే అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? ఇప్పుడు ఫ్రెష్గా మర్చిపోయాం. తెలంగాణ సెపరేట్ అయినప్పుడు దెర్ వాజ్ భయంకరమైన టెన్షన్ ఉండింది ఇక్కడ ఉన్న ఆంధ్ర జనానికి, తెలంగాణ జనానికి ఓ టెన్షన్ ఉంది. అది కంప్లీట్గా సమస్య పోయి అంతా కలిసి మళ్ళీ మామూలుగా ఉంటున్న టైంలో వీళ్ళు వచ్చి మేము సెటిలర్లు, మేము ఓట్లు వేసి గెలిపిస్తాం, మాకు ఈ పార్టీలో ఎన్ని ఓట్లు, మళ్ళీ దాంట్లో నుంచి కమ్మవాళ్ళం, ఈ కమ్మవాళ్ళకు ఈ కమ్మవాళ్ళే ఉన్నారు, సెటిలర్లు అంతా లేరు కదా. అండ్ ఏ రోజు కమ్మవాళ్ళు వచ్చి సపరేట్ అయ్యి మాకు ఇన్ని ఓట్లు కావాలి, ఇన్ని సీట్లు కావాలంటే ఎంతమంది ఉంటారు వీళ్ళు? ఎంతమంది 15 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో ఎంతమంది కమ్మవాళ్ళు ఉంటారు? ఎందుకు అసలు మనం దీన్ని సపరేట్ చేయటం ఎందుకు? ఈ మాసిపోయిన గాయాన్ని మళ్ళీ కెలికి దాన్ని రప్చర్ చేసి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ లేనిపోని తీసుకొచ్చి ఇక్కడ శుభ్ర ప్రశాంతంగా వస్తున్న వాళ్ళని చెడగొడుతు జీవితాలు చెడగొడుతాయి ఎందుకు? అందరికి అమ్మవాళ్ళు చేసుంటే నిజంగా దానికి అప్పుడు ఫేస్ చేస్తారు. సంబంధం లేకుండా ఓ 10 మంది కూర్చుని, లేదా ఓ 4-5 వేల మంది కూర్చుని మేమే ఇక్కడ మొత్తం ఉద్ధరిస్తామని, మీరేం ఉద్ధరించక్కర్లేదు, ఎవడు బతుకడు బతుకుతున్నాడు, బతుకుతున్నాం కదా. ఈ బతికే వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారని నాకు అర్థం కావట్లేదు. వాట్ రైట్ దే హ్యావ్ గాట్ టు డూ దట్ అండ్ హూ ఆర్ దే? వాళ్ళు కావాలంటే ఒక 4 పెట్టి మేము సంఘం పెట్టుకున్నామండి, మాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వండి అనొచ్చు. ఈ మొత్తం కమ్యూనిటీకి అంతా వాళ్ళు అంటగడతానికి ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పు. అది అసహ్యంగా ఉంది, చండాలంగా ఉంది ఇది, ఎందుకంటే దరిద్రం ఏది లేదు. మీరన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 9 సంవత్సరాలు దాటింది, ఇప్పటికీ కూడా సెటిలర్లు అనే భావన, సెటిలర్లు అంటే కమ్మలే డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళు అనలేదు. ఎప్పుడు తెలంగాణ వాళ్ళు అనలేదు? తెలంగాణ వాళ్ళు ఎవరిని అన్నారా? ఎప్పుడన్నా అన్నారా? ఏ మాట అన్నారా? వీళ్ళు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక సెటిలర్లు అని, మేము చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నీకు సింపతి ఉంటే అందరిని కలుపుకెళ్ళండి, ఈవెన్ తెలంగాణ ప్రజలను కూడా కలుపుకుని మనం రావాలి. ఆయన మీద మనకు సింపతి ఉండి ఆయనే దేశాన్ని ఉద్ధరించాడని మనం నమ్మితే మనం అందరినీ కలుపుకుని వెళ్ళండి. అది వదిలిపెట్టి మేము ఐటీ సెక్టర్లో ఆయన తెచ్చాడు కాబట్టి మేము కమ్మవాళ్ళం, ఏం కమ్మవాళ్ళు ఎవరు, అంతా మీరే అనుకుంటే ఎట్లా? దానివల్ల ఏమవుతుంది? అనవసరంగా లేనిపోయింది ప్రశాంతంగా ఉన్న జీవితాలకు అడ్డం వస్తుంది. రేపు తెలియకుండా ఒక రకమైన ఇది వస్తుంది కదా. కొంతమంది వెళ్ళాము ఢిల్లీ వెళ్ళిపోయి మేము కాంగ్రెస్లో కలుస్తామంటారు. కమ్మవాళ్ళు కాంగ్రెస్లో కలిస్తే మిగతా కమ్మవాళ్ళు ఏమవుతారు? మిగతా పార్టీలో కలవక్కర్లేదా? బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్లో ఆల్రెడీ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు చచ్చినంత మంది, వాళ్ళంతా ఏమైపోతారు? ఒక మంత్రి కూడా ఉన్నారు, వీళ్ళకి ఓట్లు వేయలేదా? ఓన్లీ కమ్మవాళ్ళు వేస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కమ్మవాళ్ళది అయ్యి ఉంటే గెలిచేది కదా ఎప్పుడు?
మరి చంద్రబాబు నాయుడు గారికి అమ్మ అని చెప్పి అసలు ఎందుకు ఇదంతా గోళ? చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అని మీరు చెప్తున్నారు కదా, ఆ డెవలప్మెంట్ ఓన్లీ కమ్మ వాళ్ళకి చేసి ఉంటే కమ్మ వాళ్ళు వాళ్ళు అడుక్కునేంత అంటున్నారు? కమ్మ వాళ్ళు కమ్మ హాస్టల్స్ పెట్టి లేని వాళ్ళ కోసం ఎందుకు పెడుతున్నారు? కమ్మలో లేని వాళ్ళు ఎందుకున్నారు? ఇవన్నీ మనం మాట్లాడుతామంటే చాలా అసహ్యంగా ఉంటాయి ఇవన్నీ. సో అనవసరంగా కమ్యూనిటీలని కానీ లేకపోతే కులాలను కానీ మతాలను కానీ తీసుకుని ఇంట్లోకి వస్తాం అనేది వాళ్ళ లేఖితనం ఒక రకంగా నా ఉద్దేశంలో చాలా అసహ్యంగా ఉంది. వింటానికి బాధేస్తాను. మేము ఒకప్పుడు కమ్మవాడిని చెప్పుకుంటాను గర్వపడేవాడిని, ఇప్పటికీ నేను గర్వపడతాను, నాకేం ప్రసిగ్గేం లేదు. దేనికి గర్వపడతానంటే ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు ఈ కమ్యూనిటీ ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్ని గురించి చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం దేశద్రోహం ఏం చేయట్లేదు కదా, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటికి వెళ్తానన్నారు, అట్లా వెళ్ళి దానికి ఉంటున్నారు. ఎప్పుడూ ఈ రాజకీయాలకు వచ్చి అడ్డం పడ్డది లేదు. ఈ రాజకీయాలకు వచ్చినాక కుచితాలు వచ్చినాయి, దరిద్రం పట్టుకుంది. సో ఇదేం లేదు. రామారావు వచ్చిన రోజు మన మొట్టి మా కులమే కావాలి బ్రదర్ అనలేదు ఆయన. ఆయన వచ్చి అసలు మొత్తం వాళ్ళే చెప్తున్నారు, మొత్తం సామాజిక వర్గాలు బీసీలు అంతా బ్రహ్మాండంగా వచ్చారు, మోర్ దెన్ 50% బీసీలకు సీట్లు ఇచ్చారు అని చెప్పారు. అసలు అసెంబ్లీకి కాదు కదా, స్కూల్కి కూడా రాలేని వాళ్ళని పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించారని చెప్తాను. ఎంత గర్వంగా ఉంటుంది, అది కమ్మవాడి గొప్పతనం అంటే. అది వదిలిపెట్టి అసలు మేము వద్దు, మాకు ఇవ్వండి సీట్లు, మాకు టికెట్లు ఇవ్వండి, మాకు ఆ పార్టీలు ఇవ్వండి, ఈ పార్టీలు ఇవ్వండి, మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎవరు గెలిపిస్తారు? ఎంతమందిని గెలిపిస్తారు? వీళ్ళు చెప్తే ఓట్లేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న కమ్మవాళ్ళందరూ వీళ్ళు చెప్తే వేస్తారు పోని. ఎందుకు అసలు ఈ గోల్ ఏంటని, దరిద్రం ఏంటని, ఎందుకు ప్రశాంతంగా బతకలేరు వీళ్ళు? అసలు సెటిలర్లు గోలేంటి? సెటిలర్లు ఎందుకు ఉండే ఓట్లు ఉంటే సెటిలర్లు ఎవరిలో పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళందరినీ మీరు కలపగలమా? తెలంగాణ ఉంది, తెలంగాణలో తెలంగాణ వాళ్ళందరినీ ఒకటి కలపగలమా? ఎవరిని ఎవరిని కలపలేము. ఏ సామాజిక వర్గాన్ని కలపగలమా? కలపలేము. ఏ పార్టీకి ఆ పార్టీకి వెళ్ళిపోతాను ఉంటారు. సో వీళ్ళు ఎవళ్ళెవళ్ళో ఒక పాకెట్స్ స్టార్ట్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టి దాన్ని, ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి కూడా బ్యాడ్ నేమ్ తెస్తున్నారు వీళ్ళు. ఆయన ఏదో పాపం ఆయన చేసింది చేశాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, వస్తాడని చెప్పి ఎవరికాళ్ళు ఏ రోజుకా రోజు వెయిట్ చేస్తున్నారు అందరూ. సో వాళ్ళకి అభిమానులు, వాళ్ళ అభిమానులను కూడా దెబ్బ కొడుతున్నారు వీళ్ళు తెలియకుండా, మరి తెలుసు లేదా? ఒక రకంగా వీళ్ళు ఆయన్ని అగేనిస్ట్గా చేస్తానికి ఇట్లా చేస్తున్నారేమో కూడా, ఆయన అల్లరి చేయటానికి చేస్తున్నారేమో కూడా నాకు డౌట్. ఇప్పుడు టీడీపీ కూడా బరిలో దిగుతామన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ 87 స్థానాల్లో మేము డిసైడ్ చేశాము, ఓన్లీ ఫైనల్గా ఒక కన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తే చాలు, మేము అనౌన్స్ చేస్తామని అంటున్నారు. సో మీరు అన్నట్టుగా అందరూ అటువైపే ఉంటే 87 మంది వీళ్ళే ఉంటారా, లేకుంటే ఎవరో టేస్తారు, ఎక్కడి నుంచి పోటీ? కాసాని జ్ఞానేశ్వర్ అమ్మ కాదు, మరి ఆయన కూడా కుత్బుల్లాపూర్ నుంచి బరిలో దిగుతాడని కాదు. మరి వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఆయన టికెట్ ఇస్తారు ఎవరు, మరి తెలుసుకోవాలి ఫస్ట్. కాసాని జ్ఞానేశ్వర్ని ప్రెసిడెంట్గా ఉండిస్తారో ఉండేవారు అది కూడా తెలుసుకోవాలి. పార్టీ మాది అంటున్నారు కదా, మరి ఆయన ఉంచుతారా ఉంచరా, మరి వీళ్ళు చెప్తే గెలిస్తే వాళ్ళు ఉంటే వీళ్ళు అందరికీ ఇస్తారా వీళ్ళకే తీసుకుంటారా, ఇవన్నీ తేల్చుకోవాలి వాళ్ళు ముందు. చాలా రేణుకా చౌదరి కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. రాజకీయం కావచ్చు, మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, పారిశ్రామిక రంగం అన్నిట్లలో మేము చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాము, 40 స్థానాలు మాకు ఇవ్వాలి, అందులో ప్లాన్ ఏ కాకుంటే ప్లాన్ బి కూడా మా దగ్గర ఉంది అనేటువంటి అల్టిమేట్ తను జారీ చేశారు ఢిల్లీలోనే. అదే అర్థం కాదు నాకు, ఆవిడ కూడా చాలా ఇంటెలిజెంట్ లేడీ, ప్రోగ్రెసివ్ లేడీ అనుకున్నాను నేను ఇంతకాలం. బట్ ఆవిడ ఆ స్టేట్మెంట్ చూసినాక, నాకు బాగా, ఇప్పుడు అన్నిట్లో డామినేటింగ్గా ఉన్నామంటే అన్నిట్లో మనం కష్టపడి వచ్చినమే, అది ఏమీ బలవంతంగా లాక్కున్నది కాదు కదా. మన టాలెంట్తో వాళ్ళు అన్ని వర్గ అన్ని ఇండస్ట్రీస్లోనూ వాళ్ళు ఉందన్నారు. ఉన్నంత లోపల సార్ దీంట్లో మాకు ఇవ్వాలంటే ఇదేంటి, ఇదేం రాజకీయంలో అంత లేవు మనం, ఎట్లాగు మనకు రాజకీయాలు అంత తెలియదు. మనం చక్కగా సూటిగా పనిచేసుకునే బ్యాచ్ ఇది. ఆ సూటిగా పనిచేసుకునే వాళ్ళకి రాజకీయం ఎందుకు, దరిద్రం ఎందుకు? ఏదో మీరు వెళ్ళారు, మీరు ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఆవిడ మంత్రి చేశారు, పురంధరేశ్వరరావు గారు మంత్రి చేశారు, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ చేశారు, ఇప్పుడు అజయ్ కుమార్ గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు. సంతోషం అట్లా ఉంటే ఎవరికెళ్ళి వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారు, మనకు గొడవ లేదు. నువ్వు అనవసరంగా మొత్తం కమ్యూనిటీని తీసుకొచ్చి ఎందుకు ఈ దరిద్రం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. అందులో రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా ఇట్లా చేయటం అంటే అసలు నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది.
అంత అల్టిమేటం ఇచ్చినప్పటికి కూడా అనౌన్స్ చేసినటువంటి ఫస్ట్ లిస్టులో ఎవరికి ఒక్కరికి కూడా ఆ కమ్యూనిటీ నుంచి ఎందుకు పట్టించుకుంటారమ్మా? ఇప్పుడు రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత హిస్టరీ ఉంది కదా, 75 ఏళ్ళ చరిత్ర ఉంది సినిమా మన దీనికి రాజకీయానికి. 75 ఏళ్ళ చరిత్రలో వీళ్ళకి ఎంతవరకు ఉన్నారో పార్టిసిపేట్ చేశారో అంతవరకే ఉంటుంది అది. వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. నువ్వు వెళ్ళి బ్లాక్మెయిల్ చేయగానే మరి భయపడిపోతారు ఏంటి వాళ్ళు? అంత భయపడిపోయి పార్టీలు ఉండే వాళ్ళు, ఓడిపోయినా పర్లేదు అనుకునే బ్యాచ్ వాళ్ళు. అందుకే కదా ఈ ఇప్పుడు ఆంధ్రాలో లెక్క లేకుండా పోయారు. ఇక్కడ కూడా యాక్చువల్గా వాళ్ళకి పవర్ ఉన్నా కానీ పవర్ అంటే వాళ్ళకి కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉన్నా కానీ పవర్ లేకుండా పోయింది. సో వాళ్ళు వాళ్ళ రకరకాల వాళ్ళ రాజకీయం, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళ దగ్గర వీళ్ళు రాజకీయాలు చేస్తే పిచ్చు, అదేమంటారు పిచ్చి ముందు బ్రహ్మాస్త్ర కథ కదా చెప్పాను, పిల్లి కుప్పిగంతలు అంటాను, కోతి ముందు కుప్పిగంతలు ఏదో సంథింగ్ ఏదో చెప్తారు కదా అటువంటిది. సో రాజకీయ ఐక్య వేదికలు కూడా ఏర్పడుతున్నాయి. ఢిల్లీలో అయ్యా, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అందులో వస్తున్నటువంటి సమ్మరీ ఏముంటుంది? ఐక్య వేదిక ఏంటి నాకు అర్థం కాదు. అన్ని పార్టీలకి ఇన్ని సీట్లు ఇవ్వండి అంటారా? అన్నిట్లోనూ గెలుస్తారు వీళ్ళు. అందులో మనమే, బీజేపీలో మనమే, బీఆర్ఎస్లో మనమే, కాంగ్రెస్లో మనమే, జనసేనలో మనమే, అన్నిట్లో మనం, టీడీపీలో మనమే, అన్నిట్లోనూ మనకే క్యాండిడేట్లను ఇస్తే తలా 40 ఇచ్చారు అనుకుందాం సేపు. ఈ 1, 2, 3, 4, 5 40 ఇస్తే 200 మంది గెలుస్తారా? 117 కదా ఉంది అక్కడ సీట్లు. ఏంటి పిచ్చే భ్రమ వీళ్ళకి, దేనికోసం ఉన్నారు? అసలు ఎంతమంది ఉన్నారు మొత్తం తెలంగాణలో? కమ్మవాళ్ళు ఎంతో లక్షల్లో ఉంటారు మ్యాక్సిమం. ఇక 5 కోట్ల మంది 4 కోట్ల మంది ప్రజానీకం దీంట్లో లక్షమంది. అసలు మీరున్న నా 30-40 లక్షల మంది కూడా ఉంటారు నాకు తెలిసి. 10 లక్షలు ఉంటారేమో మా అంటే. 30 అని చెప్తున్నారు. 30 ఎక్కడ ఉంటారు? ఎంత 30 లక్షలు వీళ్ళు చెప్పబడే సెటిలర్లు అనేవాళ్ళు 30-40 లక్షలు ఉంటారేమో. అందులో మొత్తం అంత కమ్మాళ్ళు కాదు కదా. సో దీనికి అనవసరంగా వీళ్ళు వీటి రంగు పులిమి లేని కాంప్లికేషన్స్ తెచ్చి లేని డిఫరెన్సెస్ మళ్ళీ కొత్తగా సృష్టిస్తున్నారని నాకు భయంగా. అంటే ఆల్రెడీ 2-3 వీడియోలు పెట్టారు ఎవరో, వీళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో వస్తానికి మహారాజ్యంలో అనే మాటలు అనిపించే మొదటికి తీసుకొచ్చారు. ఇది మర్చిపోయాం అటువంటి అంటలేదు, మళ్ళీ ఆ మాటలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాను. అది మంచిది కాదు, ఏ రోజుకైనా మంచిది కాదు. ఇప్పుడు సెటిలర్లు అనగానే కమ్మ అనే భావన ఎందుకు వస్తుంది? సెటిల్ హైదరాబాద్లో సెటిల్ ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఆ 10 మందికి వచ్చింది, ఎవరికి రాలా? ఎవరికి రాలా? ఎంతోమంది ఉన్నారు, ఇంతమంది ఉంటే ఇంతమందిలో అంతా ఎవరుంటారు కమ్మాళ్ళు? అందరూ కమ్మాళ్ళు అనేట అనుకుంటారు. ఇప్పుడు అంటే కమ్మవాడు అంటే సిగ్గుపడే స్టేజ్కి తీసుకెళ్తున్నారు వీళ్ళంతా. కమ్మవాడు అంటే గర్వంగా ఉండేవాళ్ళని కమ్మవాడు అంటే సిగ్గుపడే స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ఏదో టికెట్లు అడుక్కునే దరిద్రమా? ఏడుస్తారు వాళ్ళని చూస్తుంటే చిరాకేస్తుంది. ఇప్పుడు వీళ్ళని కాదు, టికెట్లు అడిగి టికెట్ రాకపోతే పడి ఏడుస్తున్నాడు కొంతమంది, బస్ మీట్లు పెట్టి ఏడుస్తారు. అసలు ఏమిటిది రాజకీయం అంటే? త్యాగం చేయటం రాజకీయం అంటే, మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తానికి వెళ్తారు నాకు తెలిసినంతవరకు. వీళ్ళు ఏడుస్తున్నారంటే దేశాన్ని దోస్తానికి నాకు అవకాశం, నీకు అవకాశం లేదని చెప్పి ఏడుస్తున్నారు వీళ్ళు. దేనికి ఏడుస్తున్నారు? ప్రజాసేవ చేసేవాడికి టికెట్ ఎందుకు కావాలి? టికెట్ లేకపోయినా సేవ చేయొచ్చు కదా. వా ఇప్పుడు అందులో ఇవాళ రాజకీయం అంటే ఎమ్మెల్యే చేయాలంటే 20 కోట్లు 25 కోట్లు అవుతున్నారు. 25 కోట్లు పెట్టి గెలవస్తానికి వాడు సీట్ టికెట్ ఇవ్వకపోతే దయ హ్యాపీగా అబ్బాయి 25 కోట్లు మిగిలింది అనుకోవాల్సింది పోయి, అంటే ఏదో దాంట్లో 200 కోట్లు 300 కోట్లు తినేద్దాం అనుకుంటున్నారా వీళ్ళంతా? దానికోసం వీళ్ళంతా పోట్టాడుతున్నారా? దానికోసం ఏడుస్తున్నారా? ఇవాళ నీకు టికెట్ ఇవ్వకపోతే ఏడవటం ఎందుకమ్మా? బోరుని ఏడవటం దానికి ఇంకా పక్కన కొంచెం మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు తీసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు పక్కన. వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు? చాలా సంతోషంగా ఇప్పుడు ఎవరికో ఇచ్చారండి, మేమందరం కలిసి పనిచేస్తాం, మా పార్టీతో ఇంత చేస్తాం, మేము ఈ రాష్ట్రానికి చేయటాలి, ఈ జిల్లాకి చేస్తాం, లేకపోతే ఈ కాన్స్టిట్యున్సీకి చేస్తాం అని చెప్పొచ్చు కదా. ఒక్కళ్ళు చెప్తున్నారా? ఒక్కళ్ళు చెప్పట్ల అన్ని పార్టీలోనూ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఈ దానికి తోడు ఇప్పుడు ఈ కొత్తగా ఈ బ్యాచ్ ఒకటి తయారయ్యింది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఏం చేద్దాం అని? జనరల్గా ఏంటంటే ఉంటే సరే, మనాడు ఉంటే బాగుంటుంది అనుకుంటారు అంతవరకే, కానీ మనాడే కావాలి అనే అనేది ఎవరు ఉండరు. అది ఏ క్యాస్ట్లోనూ ఉండదు, అది ఈ క్యాస్ట్ కాదు, ఏ క్యాస్ట్లోనూ ఉండదు. ప్రతి క్యాస్ట్లోనూ మనాడు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటారు. ఇక అంతా పెట్టి మాకే ఇవ్వండి మాకే ఇవ్వండి అని ఎవరు అంటారు? ఈ కొన్ని పాకెట్స్ ఇట్లా తయారవుతాయి అంతే. సో దానికి ఏంటంటే
అట్లా అల్లరి చేస్తే వాళ్ళల్లో నలుగురు ఐదుగురు టికెట్లు వస్తాయి, వాళ్ళ పొరపాటును గెలవస్తూ దోపిడీకి పనికి వస్తాం అనుకుంటారు. సో ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ తెలంగాణలో పరిస్థితి? బాగానే ఉంది. ఇటువంటి చండాలలో అయినాక మరి ఏమో జరుగుతుందో చూడాలి. ఇంతకుముందు అయితే బాగానే నార్మల్గానే ఉంది. సో లిస్టులు అనౌన్స్ చేశారు, మేనిఫెస్టోలు, గ్యారంటీ స్కీమ్లు. ఈ ఎలక్షన్ అన్నాక అన్నీ చెప్తానుంటారు అందరూ. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఇందాక చెప్పినట్టు త్యాగాని కోసం అయితే ఎవరు ఏమి చేయట్లేదు. ఇక్కడ ఎవరికెళ్ళ స్వార్థం కన్నా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, ఏందా దరిద్రం పట్టింది ఈ దేశం, రాజకీయం ఎట్టు అయిపోయిందంటే, ఆయన ఒక మంచి లాజిక్ చెప్పాడు. ఈ లిబరలైజేషన్ వచ్చేందుకు ముందు మీరు తీసుకోండి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, అంటే 1995 వరకు కింద ఉన్న పొలిటీషియన్స్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ ఆస్తులు తీసుకోండి మీరు, లెక్క తీయండి. ఈరోజుకి కూడా పెద్దగా పెరిగిండు వాళ్ళ ఆస్తులు. అంటే వాళ్ళకు ఉండే ఒక ఎకరం పొలం ఉంటే ఆ పొలం రేటు అంత పెరిగిండి ఉంటుంది తప్ప లేదు. 95 నుంచి వచ్చిన రాజకీయవేత్తలు ఎవరైనా 90s తర్వాత, అంటే బేసిక్గా 95 దాకా పెట్టారు, 90 తర్వాత వచ్చిన రాజకీయవేత్తలు, అంటే లిబరలైజేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వచ్చిన రాజకీయవేత్తలు చూసుకోండి, ఒక్కొక్కళ్ళ ఆస్తులు వేల కోట్లలో ఉంటాయి. వీళ్ళు రాజకీయవేత్తలకు వేల కోట్లు ఎట్టా వచ్చినాయి? వీళ్ళ ఆస్తులు దిగినప్పుడు ఎంత, వచ్చినప్పుడు ఎంత. అంటే నేను చాలా వీడియోల్లో చెప్పా, ఈ రాజకీయవేత్తలు ఎమ్మెల్యే అయిన రోజు వాడి ఆస్తి ఎంత, ఇవాళ ఆడి ఆస్తి ఎంత, మొగ కానీ ఆడ కానీ అని నేను చాలా పెట్టాను నేను. సో వీళ్ళని డిక్లేర్ చేయమనండి. ఇప్పుడు చాలామంది మేము ఆస్తులు డిక్లేర్, నువ్వు డిక్లేర్ చేస్తున్నావు, ఇవాళ చేస్తున్నావు, నిన్నటి చెప్పు నాకు. నిన్న నీ పరిస్థితి ఏంటో నాకు తెలియాలి కదా, నేను కంపారిటివ్గా తెలియాలి కదా. నిన్న నేను అడుక్కునేవాడిని, ఇవాళ మాత్రం నేను లక్షల కోట్లు ఉన్నాయి అని చెప్పట్లు చెప్తా నువ్వు. సో ఇవన్నీ మరి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎవళ్ళు ఇది కాదు, నీతి ఎవరో నీతిమంతులు కాదు. నీతిమంతులు అని చెప్తే మన మన వాళ్ళ వాళ్ళు ద్రోహం చేసుకుని మన కూడా ద్రోహం చేస్తున్నాడు, మనకు కూడా అబద్ధం చెప్తున్నాడు. ఈ పరిస్థితి అట్ట అయిపోయింది. ఈ ప్రతి దాంట్లోనూ కట్లు ఉన్నాయి, ప్రతి దాంట్లోనూ కట్లు ఉన్నాయి, అందరు తింటున్నారు. వీళ్ళకి అందుకే వీళ్ళంతా ఇట్ట పెట్టుకొని కులాలకి నాకు టికెట్లు ఇవ్వు, మతానికి టికెట్లు ఇవ్వు, లేకపోతే దానికి ఇదివ్వు, దీనికి ఇవ్వు అని చెప్పి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఏడిచి చచ్చిపోయి సూసైడ్ చేసుకుంటాను, పెట్రోల్ పోసుకుంటాను. ఏ టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి చచ్చిపోతారా? చచ్చిపోమానండి, అందరం చూద్దాం పరిస్థితి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.